కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్ల వలన ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడూ కష్టాలు, దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ చివరకు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉంది అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ అలవాట్లేంటి, వాటి వల్ల ఎలాంటి నష్టం వస్తుందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొందరు ఇళ్లల్లో బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవటం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్య పాలు కూడా అవుతారు. రోజు వాడే మంచం, పక్క బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి. రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తున్నారు. కొంతమంది తాము తినగలిగిన దానికంటే కూడా ఎక్కువ పెట్టుకుని వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎప్పుడూ కూడా పేదవారిలానే ఉంటారట. తిన్న తర్వాత కంచాన్ని అలాగే ఉంచకూడదు. వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదు. ఉమ్ముని ఎక్కడ పడితే అక్కడ ఊయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. దీనివల్ల దరిద్రం తాండవిస్తుంది. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంచితే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. శాస్త్రం ప్రకారం సంధ్యవేళల్లో ఇల్లు ఊడ్చకూడదు. ఇలా చేయటం కూడా పరమ దరిద్రం. మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు. అలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందట. సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిడి బొట్టును ధరించాలి. మగవారైతే ఉదయం నిద్రలేవగానే కుంకుమను దర్శించాలి. బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి. భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటును కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు వస్తారు అని అడగవద్దు. వెళ్లే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయాలలో భార్య సలహా కూడా తీసుకోవాలి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించాలి. దీనివల్ల పెళ్లి తర్వాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకి నష్టాన్ని కలిగించే అలవాట్లను మానుకుని మంచి చేసే అలవాట్లను అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.